వెల్కమ్ టు వెల్ నిజం గత కొన్ని నెలలుగా బైబిల్లోని వాస్తవాలను తెలియజేస్తూ ప్రపంచంలో అనేక మందికి బైబిల్ నిజమని నిరూపిస్తున్న ఏది నిజం కార్యక్రమం ద్వారా మరిన్ని కొత్త విషయాలు డాక్టర్ షౌరిబాబు గారి ద్వారా తెలుసుకుందాం ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి కానీ బైబిల్ నిజమైన గ్రంథం అని మీరు ఎలా నిరూపిస్తారు ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఎందుకంటే మీరు ప్రశ్న అయ్యనే నాకు కొన్ని సంవత్సరాల క్రితం సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నేను ఒకసారి ప్యారిస్ నుంచి ఖైరో వెళ్తున్నానండి నేను ఆ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ని యూరోప్లో ఒక కాంపిటీషన్కి వెళ్ళి వెళ్తున్న టైంలోన నేను కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి ఎయిర్పోర్ట్లోనే నాకేమంటే చెప్పారు నీది కన్ఫర్మ్ టికెట్ కాదు యూ కమ్ ఆఫ్టర్ వన్ వీక్ అన్నారు అనగానే నేను షాక్ అయిపోయింది ఏంట్రా ఇది వన్ వీక్ ప్యారిస్లో ఉండడం ఇట్స్ నాట్ ఏ జోక్ నా దగ్గర డబ్బులు కూడా లేవు ప్యారిస్ ఊళ్ళో ఈవెన్ కోఖో తాగడానికి సో అలాంటిది వన్ వీక్ ఉండమంటే రేట్ అని చెప్పి ఏం చేశాను నో ఇట్స్ కన్ఫర్మ్ టికెట్ గో గో అని ఇచ్చేసారు సో ఒక మూలకెళ్ళి అప్పుడే నేను యేసు ప్రభువులో తెలుసుకోవడం ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఇవన్నీ తెలుసుకోవడం అన్నప్పుడు మూలకెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రభావ ఏంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళడం ఇప్పుడు ఐ కెనాట్ గో బ్యాక్ ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఇప్పుడు ఐ మస్ట్ గో టు ద కైరు లేదంటే కనెక్టింగ్ ఫ్లైట్ నాకు మళ్ళీ బొంబేకి మిస్ అయిపోద్ది అందుకని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని అలా నిలబడ్డానండి అప్పుడు నా టీషర్ట్ మీద ఒక చిన్న ల్యాపెల్ పిన్ క్రాస్ ఒకటి ఉంది ఒక అమ్మాయి టక్ 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 మన టక్కున ఆగి నన్ను చూసి నా పిన్ని పక్కలో చూసి వాట్ ఫార్ యు ఆర్ వెయిటింగ్ అని అడిగిందండి అడి చెప్తే నేను ఆవిడకి నా టికెట్ ఈరోజు ఫ్లైట్ కానీ దే సే యు కమ్ ఆఫ్టర్ వన్ వీక్ నేను అర్జెంటుగా ఐ హ్యావ్ టు గో టు కైరో నేను ఇక్కడ ఉండడానికి నాకు ప్లేస్ లేదు ఐఎమ్ నాట్ ఫ్రమ్ ప్యారిస్ అనగానే యు బీ హియర్ అని చెప్పి నా టికెట్ పట్టుకొని వెళ్ళిపోయిందండి పట్టుకొని వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ అయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది నోట్ రేసు నాకు మరీ టెన్షన్ ఎక్కువైపోయింది ఏంటంటే సడన్గా ఏ సిస్టంలోన నా పేరు అనౌన్స్ అవుతుందండి అనౌన్స్ చేసి మీట్ ఎయిర్పోర్ట్ మేనేజర్ మీట్ ఎయిర్పోర్ట్ మేనేజర్ శౌరి బాబు కోన ఇండియా మీట్ ఎయిర్పోర్ట్ మేనేజర్ అని నాకు దీట్రా నా పేరు ఇందులో ప్యారిస్ ఎయిర్పోర్ట్లో వస్తుందని చెప్పి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ మేనేజర్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఈ అమ్మాయి అండి ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్ మేనేజర్ నాకు ఒక యాన్యువల్ యాన్వల్ అప్పించి గౌ గెట్ ఇన్ ద ఫ్లైట్ అన్నది అది చూసేసరికి షాక్ అయిపోయి ఇది నా టికెట్ కాదు నేను ఇచ్చిన టికెట్ అనగానే నో దట్ ఐ క్యాన్సల్డ్ ఇట్ యూ టేక్ దిస్ ఫస్ట్ క్లాస్ టికెట్ అనగానే నేను చెప్పాను ఫస్ట్ క్లాస్ టికెట్కి నా దగ్గర డబ్బులు లేవు డిఫరెన్స్ పే చేయడానికి ఇది ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా ఎకానమీ టికెట్కి నాది ఎకానమీ టికెట్ ఐ డో ఐ హవ్ నో మనీ టు పే ఫర్ ద ఫస్ట్ క్లాస్ అని యూ డోంట్ వరీ గో అన్నది నాకు మతిపోయిందంటే చూసి ఇదేంట్రా అని వెళ్ళేసరికి అది ఫస్ట్ క్లాస్లో నిజంగా లాగా ప్యాలెస్ ఇన్సైడ్ అనమాట ఎయిర్ బస్ ప్లెయిన్లోన ఫస్ట్ సీటు ఫస్ట్ మండే ఇలా కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ అయ్యే ముందు ఒక ఆయన ఒక ఎల్డర్లీ పర్సన్ వెరీ జెజాంటిక్ మ్యాన్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు అయితే నాకు మొదటి నుంచి ఏటంటే ఎప్పుడైతే కూర్చుంటానో నేను ఎప్పుడు దేవుని వాక్యం తీసి మొదట చదువుతాను చదివి మోస్ట్లీ ట్రావెలింగ్ అంతా కూడా నేను ఐ వాంటెడ్ టు రీడ్ ఎందుకంటే ఆ రోజుల్లో నాకు ఒక డెసిషన్ ఉండేది రోజుకి నలభై చాప్టర్లు చదవాలి రోజుకి అది ఎక్కడ ట్రావెల్ చేసినా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని ఉండాలని తృష్టంతో ఉండేవాడిని నేను ఎప్పుడైతే బైబిల్ తీసేలా చదువుతున్నానో నా పక్కనున్న ఎల్డర్లీ పర్సన్ ఎలాగ చూసి నవ్వి ఆ పక్కనోటితో అంటున్నాడు ఫ్రాన్స్లోన నన్ను నాకు ఫ్రెండ్స్ అయితే రాదు కానీ చిన్న మొక్కలు అర్థం చేసుకున్న ఏంటంటే ఇడి మనల్ని ఇన్సల్ట్ చేస్తాండని అది మట్టుకు నాకు బాధపడిపోయింది ఫన్ చేస్తున్నాడు బైబుల్ చదువుతున్నానని అది అయిపోయిన తర్వాత ప్లెయిన్ టేక్ ఆఫ్ అయిపోయింది అయిన తర్వాత ఆయన పిలిచి అడిగాను వై యు ఆర్ లాఫింగ్ మీ అని అడిగాను అడిగితే నువ్వు చదువుతుంది బైబులా అని అడిగాడు అవునా నన్ను అనగానే హౌ దిస్ బుక్ ఈజ్ యూస్ఫుల్ టు యూ అని నన్ను అడిగాడు This is a 3500-old book in in this 20th century. How it's useful to you, and how you know this is all true. Anagane, hmm. Really, God has given me a wonderful chance. Aka nichi Paris nichi, Cairo, Vachanantavarku, six hours. So, I spoke only about the word of God scientifically, historically, archaeologically. ఒకటే ఒక సత్యమైన గ్రంథం ఈ లోకంలో అని మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి ఈరోజు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన ప్రతి క్రిస్మస్కి ఆయన కార్డు పంపి అందులో రాస్తాడు నేను ఎప్పటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు రాత్రి రెండు పూట్ల కూడా నేను పరిశుద్ధ గ్రంథాన్ని చౌను ఆయన ఆర్డినరీ వ్యక్తి కాదండి ఎయిర్ బస్ ఇండస్ట్రీకి సీనియర్ టెస్ట్ పైలట్ స్టీఫ్ అండ్ అని ఆయన టెస్ట్ పైలట్ ఆయన ఈజిప్ట్కి అప్పుడు ఆ రోజులోన పద్నాలుగు ఎయిర్ బస్ ప్లేన్లు ఈజిప్ట్ ఎయిర్కి డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు అనమాట అది ఆ రోజు దేవుడిచ్చిన ఆ అవకాశం ఈ ప్రశ్న వల్లే ఒకసారి ప్రపంచానికి గ్రేటెస్ట్ ప్రొసెసర్ ఆఫ్ ద సింగిల్ మ్యాన్స్ లైబ్రరీస్ అంటే ఈరోజు ప్రపంచానికి అతి పెద్ద లైబ్రరీ అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ఈ అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ప్రపంచానికి బిగెస్ట్ విత్ లెవెన్ మిలియన్ బుక్స్ తోటి అయితే బిగినింగ్ ఆఫ్ ద నైన్టీన్త్ సెంచురీలోన ప్రపంచానికి సింగిల్ మ్యాన్స్ కలెక్షన్ లైబ్రరీ ఏమంటే అది సర్ వాల్టర్ స్కాట్ లైబ్రరీ ఆయన బ్రిటిషరు స్కాటిష్ మ్యాను ఆయన మరణ సై మీద ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుని పిలిచి చెప్తాడు సన్ ఎ బుక్ అని బ్రింగ్ ఎ బుక్ అనగానే ఆ కొడుకు ఆశ్చర్యం వేసి డాడ్ మన దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఏ పుస్తకాన్ని తీసుకురావాలా అని అడుగుతాడు అడగగానే అప్పుడు తండ్రి అంటాడు ఎస్ మన దగ్గర వేల కొలది లక్షల కొలది పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి అయితే ఈ పుస్తకాలన్నింటినీ మనము చదవాలా అయితే యు బ్రింగ్ మీ ఏ బుక్ విచ్ కెన్ టాక్ టు మీ నాతో మాట్లాడే ఏదైనా పుస్తకం ఉంటే అప్పుడు కొడుకు అర్థమైపోయి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వస్తాడండి ఎందుకంటే ఈ గ్రంథం మనతో మాట్లాడుతుందని సో అప్పుడు సర్ వాల్టర్ స్కాట్ చనిపోయే ముందు ఈ గ్రంథం కోసం చక్కని మాటలు చెప్తాడండి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ లోకంలోన నలభై ఏడు రకాలైన మతాలు ఉన్నాయండి మనం ఉండేది సుమారు రెండు వందల ఇరవై దేశాల్లోన ప్రపంచం అంతట్లో ఉన్న మతాలు అయితే ఇందులోన అతి పురాతనమైన మతాల దగ్గర నుంచి లేటెస్ట్ మతాల వరకు అన్నీ ఉన్నాయి ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంటుంది మరి నలభై ఏడు మతాలకున్న మత గ్రంథాల్లోన మీ బైబిలే ఈ అన్నిటి మీద గ్రేట్ అని ఎలా చెప్పగలము అన్నది మీ క్వశ్చను అవునండి అయితే అదేంటంటే ఒక సింపుల్ మాటలో ఒకే మాటలో చెప్పాలంటే ఇట్స్ వెరీ సింపుల్ నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ కల్వరి టీవీ స్టూడియోలో కూర్చొని కొన్ని గంటల్లోన ఒక పుస్తకాన్ని రాయగలను చంద్రుడి కోసం ఈ చంద్రుడి కోసం టాప్ క్లాస్ బుక్ రాసిగలను అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై నెల ఇరవయో తారీఖు తెల్లవారుజామున ఐదు యాభై ఎనిమిది నిమిషాలకి చంద్రమండలం మీద నడిచిన వ్యక్తి నీలాం స్ట్రాంగ్ అపోలో లెవెన్లోన ఈ నీలాం స్ట్రాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఒక పుస్తకాన్ని రాశాడు చంద్రుడి కోసం వాట్ ఈస్ మూన్ అని ఇప్పుడు నేను రాసిన పుస్తకానికి నీలాం స్ట్రాంగ్ రాసిన పుస్తకానికి డిఫరెన్స్ ఏంటండి ఆ డిఫరెన్స్ ఏంటంటే నేను మీ కల్వర్ స్టూడియోలో కూర్చొని చంద్రుడి కోసం పుస్తకం రాశాను ఊహించుకొని ఏదేదో రాశారు ఆయన దగ్గరకి వెళ్ళి చంద్రుడి మీద నడిచి చూసి అన్ని ఆయన చూసిన దాటిని అనుభవించిన దాన్ని రాశాడు ఈ లోకంలో ఉన్న మత గ్రంథాలకి బైబిల్ గ్రంథానికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ ఇదే పరిశుద్ధ గ్రంథం సాధారణంగా జనాలు అనుకున్నట్లు ఇది ఒక పుస్తకం కాదండి ఇది అరవై ఆరు పుస్తకాలు క్యాథలిక్స్కి అయితే ఇది డెబ్బై మూడు పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంటు ఈ క్యాననికల్ బుక్స్లోన ముప్పై తొమ్మిది ఓల్డ్ టెస్ట్మెంట్సు ఇరవై ఏడు న్యూ టెస్ట్మెంట్ పుస్తకాలు క్యాథలిక్స్కి ఓల్డ్ టెస్ట్మెంట్ పుస్తకాలు నలభై ఆరు న్యూ టెస్ట్మెంట్ బుక్స్ సేమే క్యాథలిక్స్ నాన్ క్యాథలిక్స్ ప్రొడస్ అండ్ క్రిస్టియన్స్కి అందరికీ న్యూ టెస్ట్మెంట్ ఒకటే ఈ ఏడు పుస్తకాలని ఎందుకు నాన్ క్యాథలిక్స్ రిఫార్మేషన్ టైంలో మార్టిన్ లోదరు కూడా తీసేసాడంటే దానికి కారణం ఏంటంటే వీటిని జూట్రో క్యానడికల్ బుక్స్ అని క్యాథలిక్ చర్చ్ చెప్తుంది అంటే వీటితో పాటు ఇది కూడా దేవుని వాక్యమే అని అయితే జూదుల్ని జూదులు దాన్ని అంగీకరించలేదు జూదులు క్యానన్ ప్రకారం బాబిలోనియాలోను ఇజ్రాయెల్లో రాసిన గ్రంథాలనే అందులోకి హీబ్రూలో రాసిన వాటినే ఎక్సెప్ట్ చేశారు తప్ప అలెగ్జాండ్రియాలో ఉన్న జూదులు లో రాసిన గ్రంథాలని అక్సెప్ట్ చేయలేదండి అందుకోసమని అట్లు వదిలేశారు సో క్యానికల్ బుక్స్ అరవై ఆరే ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ ముప్పై తొమ్మిది న్యూ టెస్ట్మెంటు ఇరవై ఏడు గ్రంథాలు అయితే ఈ ఒక్క పుస్తకాన్ని సాధారణంగా ఏ పుస్తకాన్ని ఎవరైనా రాయాలనుకుంటే ఒక స్థలంలో కూర్చొని ఆ పుస్తకాన్ని రాస్తారు పుచ్చు దగ్గర నుంచి సచినంత వరకు రాసిన వంద సంవత్సరాల్లో ఆ గ్రంథాన్ని రాస్తారు ఒక భాషలోన అయితే బైబిల్ అలాగ రాయబడలేదండి ఈ బైబిల్ రాయడానికి ఒక్క పుస్తకానికే ఈ లోకంలోన పదహారు వందల సంవత్సరాలు పట్టింది అంటే బీసీ పదిహేను వందల నుంచి మోషే దగ్గర నుంచి ఏడి వన్ హండ్రెడ్ యోహాన్ వరకు రాయబడిన కాలము పదహారు వందల సరాలు పట్టింది ఈ గ్రంథం రాయడానికి ప్రపంచంలో ఏ మత గ్రంథము కూడా రాయడానికి ఇన్ని వందల సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు అదే కాకుండా ఏ గ్రంథం రాసినా ఇప్పుడు హిందూ వేదాలు తీసుకున్నా సంస్కృతంలో ఒక భాషలో రాయబడినవి అలాగే ముస్లింస్ ఖురాన్ తీసుకున్న అరబిక్ భాషలో రాయబడినవి ఇలాగ ఏ గ్రంథమైనా ఒక భాషలో రాయబడినవి అంతే తప్ప ఈ గ్రంథం రాయబడిన మాత్రమే మూడు భాషలండి హీబ్రూ గ్రీకు అరమైకు మత్యసువాత్ర మాత్రమే అరమైక్లో రాయబడింది ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా హీబ్రూలో రాయబడింది న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్లో రాయబడినది అయితే ఈ గ్రంథానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ గ్రంథమైనా దాని ఆధరు ఒకలే ఉంటారు ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు అయితే ఈ గ్రంథానికి ఆదర్శు నలభై మంది అండి ఈ నలభై మంది ఇరవై రకాలైన వృత్తులకు చెందినవారు వీళ్ళు గొర్రెలు కాసే గొలలు ఉన్నారు చేపలు పట్టే జాలర్లు ఉన్నారు అలాగే రాజులు ఉన్నారు సైన్యాధిపతులు ఉన్నారు స్క్రైబ్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇలాగా ఈ రాసిన వ్యక్తులు ఇరవై రకాల ప్రొఫెషన్స్కి చెందిన వాళ్ళండి పోనీ వీళ్ళందరూ కూడా ఒక దేశానికి చెందిన వాళ్ళంటే ఒక దేశానికి చెందిన వాళ్ళు కాదు వీరు పది దేశాలకు చెందినవారండి ఇక్కడ గ్రేటెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే రాయడానికి పదహారు వందల సంవత్సరాలు పట్టింది రాసిన ఆధార్లు నలభై మంది ఆధార్లు వీళ్ళు వచ్చిన ప్రొఫెషన్స్ ఇరవై రకాల ప్రొఫెషన్స్ వీళ్ళు వచ్చిన దేశాలు పది దేశాలు వీళ్ళు ఒకరు జీవించిన కాలంలో మర మరొకరు జీవించలేదండి ఒకరికి ఒకరికి కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది ఒకరికొకరికి తెలియదు అయితే ఈ గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది రాసింది మూడు భాషల్లో రాసిన ఈ పది దేశాల్లో ఉండి ఈ పదహారు వందల సంవత్సరాల స్పాన్లో రాసిన ఇందులో గొప్పతనం ఏంటంటే ఇదంతా కూడా ఒకే వ్యక్తి రాసినట్టు మొదటి నుంచి చివరి వరకు అన్ని కూడా ఒక వ్యక్తి రాసినట్టే ఉంటా తప్ప ప్రతి దానికి ఇంటర్లింకింగ్ ఇంటర్ లింకింగ్ ఇంటర్ లింకింగ్ తోటే కంటిన్యూస్ 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 కాలాల్లో ఉన్న ఏజ్ లో ఒక్కొక్క సెంచురీస్ లో జీవించిన వారు డిఫరెంట్ భాషల్లో రాసినవి ఇవన్నీ కలిపిన ఇది ఒకే వ్యక్తి రాసినట్టు ఉంటది అంతే తప్ప ఈ నలభై మంది రాసినట్టు అందుకే రెండవ తిమేతి మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఇది ఏం చెప్తుందంటే ఈ వాక్యాన్ని రాసినది పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ప్రేరేపించి రాయించారని చెప్పి అలాగే రెండో పేతురు ఒకటో అధ్యాయము మనము ఆ ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదివితే ఏ మనుషుడు తన వచ్చన బట్టి చెప్పడం వల్ల తన సొంత దీన్ని చెప్పడం వల్ల ప్రవచనాలు పుట్టవ కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించిన వారే దేవుని మూలముగా పలికారని దేవుని వాక్యం చెబుతుందండి అంతేకాకుండా అలాగే ఆ రెండవ పేతురు ఒకటో అధ్యాయ పదహారు పదిహేడు వచనాలు మనం చూసినట్టయితే పేతురు ఒక మాట అంటాడు మేము చమత్కారముగా కల్పించబడిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు కానీ ఆయన మహత్వాన్ని కన్నులారా చూసిన వారమే మీకు తెలుపుచున్నాము అంటే ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే ఐ విట్నెస్ అకౌంట్స్ ఒక్కొక్క ఆదరు ఎందుకు ఇంతమంది ఆదర్స్ రాయవలసి వచ్చిందంటే ఆదరు తన కాలంలో ఏం జరిగిందో ఆయన విట్నెస్ చేసి చూసి అవి రాశాడు తప్ప ఆయన లేని ప్రదేశాల్లో ఉన్ని రాయలేదండి అందుకే ఒకటో యోహాను ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో యోహాన్ ఏం చెప్తాడంటే ఆది నుండి ఏది ఉండెనో మీ మేది వింటిమో మీది అయితే చూచామో దేనినైతే నిదానించి కనుగొన్నామో మా చేతులు దేనినైతే తాకి చూశాయో దానిని గురించి మేము సాక్షమిస్తున్నామంటాడు అంతే తప్ప ఇట్ ఇస్ నాట్ ఏ స్టోరీస్ కల్పిత కథలు కవితలు ఊహలు కావు కానీ ఐ విట్నెస్ ఏదైతే జరిగిందో ఏ అయితే విట్నెస్లు ఉన్నాయో అందు అందుకే నలుగురు సువార్తకులు యేసు ప్రభు దీని కోసం రాయడమైంది మ్యాథ్యూ మార్కు లూకు జాను వీళ్ళు నలుగురు రాయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లోనే నాలుగు ఈడాడు సాక్షి లేకపోతే వార్త ఆంధ్రజ్యోతి లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ డెక్కన్ క్రానికల్ ఇలాంటి పేపర్లు అన్ని దానికోసమే రాస్తాయి అయితే ఈ నాలుగు చదివినప్పుడు నాలుగు ఒకే ఇన్సిడెంట్ కోసం రాస్తే తప్ప ఓడ్ టు ఒకలాగా ఉండవు ఒక్కొక్కరు ఒక్క జర్నలిస్టు ఏ యాంగిల్తో ఆ ఇన్సిడెంట్ చూసారో ఒక యాక్సిడెంటే అయిందండి ఐదుగురు చచ్చిపోయారు రోడ్డు మీద తోటి బస్సు గుద్దీసాడు నాలుగు పేపర్లు నాలుగు నాలుగు పేపర్లు ఒకడేమొచ్చి ఆ బస్సు ఎలా గుద్దిందో రాస్తాడు ఒకటి బ్రేక్లు ఫెయిల్ అయిపోయింది రాస్తాడు మరొకడు ఇంకో ఇది రాస్తాడు ఒక అక్కడొచ్చిన సీన్ కోసం రాస్తాడు ఇంకోటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం రాస్తాడు ఇలాగ నలుగురు నాలుగు ప్రజెంట్ చేస్తారు అయితే ఈ నాలుగు ఫుల్ సీన్ అలాగ పరిశుద్ధ గ్రంథము రాయబడింది పదహారు వందల సంవత్సరాలు మూడు భాషల్లోనా హీబ్రూ గ్రీక్ అరమైక్లోనా నలభై మంది ఆదర్శు ఇరవై వృత్తులు పది దేశాలకు చెందిన వారు రాసిన గ్రంథాలే అరవై ఆరు గ్రంథాలు ఇది కలిపినప్పుడే పరిశుద్ధ గ్రంథం అవుతుంది దీన్ని రాసినది పరిశుద్ధాత్మ దేవుడు ఒకే వ్యక్తి రాసినట్టు ఉంటుంది ఇది మొదటిదండి అంతేకాకుండా దీని స్టాటిస్టిక్ డీటెయిల్స్ గాని మనం తీసినట్టయితే పరిశుద్ధ గ్రంథాన్ని చాలా ఆశ్చర్యమేస్తుంది ఈ గ్రంథము లోన మనకి ఈ అరవై ఆరు పుస్తకాలు కలిపి వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఇవి ముప్పై ఒక వేల నూట ఒక వచనాలు ప్రపంచంలో ఏ భాషలో ఏ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నా ఇంగ్లీష్లో ఉన్న రెండు వందల యాభై వర్షన్స్లో ఏ వర్షన్స్ తీసుకున్నా ఇంతవరకు అన్నీ సమానంగానే ఉంటాయి చేంజ్ ఉండదు అన్ని అధ్యాయాలు ఉంటాయి అన్ని వచనాలు ఉంటాయి అన్ని పుస్తకాలు ఉంటాయి అయితే ఇక్కడి నుంచి స్టాటిస్టిక్స్ మారుతాయండి కారణం ఏంటంటే లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ బట్టి వర్డ్స్ ఇది మారుతుంటాయి అందుకు స్టాండర్డ్గా పదహారు వందల పదకొండులో కింగ్ జేమ్స్ కాలంలో స్కాట్లాండ్ యార్డ్లో చేసిన బెస్ట్ ట్రాన్స్లేషనే జనరల్గా ఆథరైజ్డ్ వర్షన్ అంటారు కింగ్ జేమ్స్ వర్షన్ దాని స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే ఇది మనకి ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట ముప్పై ఏడు మాటలండి టోటలీ ముప్పై ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై అక్షరాలండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి వెయ్య రెండు వందల అరవై దేవుని వాగ్దానాలు కనబడతాయి దానికి ఎనిమిది వేల మూడు వందల రకాలైన ఆశీర్వాదాలు కనెక్ట్ అయి ఉంటాయండి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది దేవుని ఆజ్ఞలు కనబడతాయి అందులో ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓల్డ్ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్ వెయ్యి యాభై న్యూ టెస్ట్మెంట్ కమాండ్మెంట్స్ అంతేకాకుండా ఇందులోన ఆరు వేల నాలుగు వందల ఎనిమిది వచనాల ప్రాఫసీ ఉందండి అందులోన మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది వచనాలు ఆల్రెడీ నెరవేరిపోయాయి మూడు వేల నూట నలభై త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ర్యాపిడ్గా నెరవేరిపోతున్నాయి వెరీ ఫాస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ అనమాట అంతేకాకుండా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించేది మనకి మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది సార్లు మనకి గాడ్ అనే పదం కనబడుతుంది దేవుడు అనే పదం కనబడుతుంది ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరు సార్లు లాడైన మాట కనబడుతుంది ఇందులో పరిశుద్ధ గ్రంథం మనకి మూడు వందల డెబ్బై రకాలైన పాపాల కోసం చెప్తుంది మానవుడు చేస్తున్న పాపాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒరిజినల్ సిన్ దగ్గర నుంచి ఈరోజు చేసే స్వల్ప పాపాల వరకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ కమిటెడ్ సిన్స్ కోసం చెప్తుందండి దానికి రెండు వందల ఎనభై తొమ్మిది రకాలైన పనిష్మెంట్స్ డెడ్లీస్ట్ డిసీజెస్ దేవుడు ఈ గ్రంథంలో ప్రిస్క్రైబ్ చేసి ఉంచాడండి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే మనకి కనిపించేది పద్నాలుగు వేల ఎనిమిది వందల పది రికార్డెడ్ మిరాకల్స్ కనబడతాయండి ఇది దిస్ బుక్కే బుక్ ఆఫ్ మిరాకల్స్ అంతేకాకుండా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎలాంటి విషయాలు దీంట్లో మనకి పొందుపరచబడి ఉన్నాయంటే ఇందులోన మనము ఒక్కొక్క వాగ్దానం కోసం చేసి చూసినట్టయితే మనము షాక్ అయిపోతాం దేవుడు మానవులతోటి ఎలాంటి కవనం చేశాడు ఎలాంటి వాగ్దానాలు చేశాడు అన్న విషయాలు మనకి తెలుస్తాయండి ఇందులో వెయ్యి ఐదు వందల యాభై రెండు స్థలాల కోసం ఈ పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుందండి అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మనకి రెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది క్యారెక్టర్స్ అంటే ఆదాము నుంచి క్రీస్తు వరకు ఈ అరవై ఆరు పుస్తకాల్లో మనకు కనిపించే క్యారెక్టర్స్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది క్యారెక్టర్స్ అండి అయితే ఈ పరిశుద్ధ గ్రంథము మొత్తము అరవై ఆరు పుస్తకాల్లోన ఈ బిబిలికల్ గోల్డెన్ పేజెస్లో హీరోగా నడిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు అండి ఆయన ఒక్కడే ఈ పరిశుద్ధ గ్రంథంలో గోల్డెన్ పేజెస్లో హీరో కింద నడిచిన వ్యక్తి అందుకే ఆయన కోసం వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు వచనాలు పరిశుద్ధ గ్రంథం ఏసు ప్రభు కోసం చెప్తాయండి అందులో తొమ్మిది వందల నలభై తొమ్మిది వచనాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన రాకముందు ఆయన కోసం ప్రొఫెసీస్ చెప్తుంది ఐదు వందల డెబ్బై ఏడు సార్లు అది ఫిల్ఫిల్మెంట్ ఎలాగైంది అన్న న్యూ టెస్ట్మెంట్లో మనకు చూపిస్తుందండి పరిశుద్ధ గ్రంథం యొక్క గ్రాండ్ సబ్జెక్టు యేసు క్రీస్తు ఇందులో గొప్పతనం ఏంటంటే ఈరోజు మనము చూసినట్టయితే దీని ప్రాముఖ్యత చూసినట్టయితే ఈ ప్రపంచానికి మొ మొట్టమొదట ప్రింటెడ్ పుస్తకం హోలీ బైబిలే పద్నాలుగు వందల యాభై రెండులో జాన్ గూటన్బర్గు అక్ష్యంత్రం కనిపెట్టినప్పుడు మొట్టమొదట జర్మనీలో ప్రింట్ అయిన మొదటి ప్రింటెడ్ పుస్తకం లోకానికి బైబిలే అంతేకాకుండా మా ఇండియాలో కూడా ఫస్ట్ ప్రింటెడ్ బుక్ ఇండియాలోన పరిశుద్ధ గ్రంథమే అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్ బెస్ట్ సెల్లర్ ఇన్ హిస్టరీలోన ఏదంటే సంవత్సరానికి యాభై కోట్లు కాపీలు అమ్మే ఒకే ఒక పుస్తకం అంతేకాకుండా ఎప్పటికొచ్చి మానవ చరిత్రలో ఏ గ్రంథము ఏ మత గ్రంథము ఎన్ని భాషల్లో తర్జుమా అవలేదండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ లాంగ్వేజెస్లోన రెండు వేల ఎనిమిది వందల ఏడు భాషల్లో తర్జుమాయిన ఒకే ఒక పుస్తకం మానవ చరిత్రలోన పరిశుద్ధ బైబుల్ గ్రంథం మాత్రమే ఎప్పటికొచ్చి సైన్స్ బుక్ కానీ టెక్నాలజీ కానీ బయోగ్రఫీ కానీ నవల్లు కానీ ఏ మత పుస్తకాలు కానీ మానవ చరిత్రలో ఇన్ని భాషల్లో ప్రింట్ అయిన పుస్తకము లేదు ఇంత సర్క్యులేషన్ ఉన్న పుస్తకము లేదు అందుకు ఈ స్టాటిస్టిక్స్ అన్నీ చూసినట్టయితే ఈ ప్రపంచానికి ఒకే ఒక నిజమైన దైవ గ్రంథం ఏదైనా ఉందంటే పరిశుద్ధం ఎందుకంటే ఇది నేను ముందు చెప్పినట్టు నీలాం స్ట్రాంగ్ మూన్ కోసం పుస్తకం రాస్తాడు అలాగే నేను ఈ కల్వరి టెలివిజన్ స్టూడియోలో కూర్చొని మూన్ కోసం పుస్తకం రాయగలను మా రెండు పుస్తకాలకి డిఫరెన్స్ ఏంటంటే నా పుస్తకం చంద్రుని కోసం ఊహించి ఒక స్థలంలో కూర్చొని రాసింది నీలాం స్ట్రాంగ్ అక్కడికెళ్ళి కాలు మోపి చూసి రాశారు అదే డిఫరెన్స్ బిట్వీన్ ద హోలీ బైబుల్ అండ్ అదర్ బుక్స్ ఆఫ్ ద వరల్డ్ పశుద్ధాత్మ దేవుడే గ్రంథకర్తలే గ్రంథకర్తలతో బైబుల్ రాయించారా పరిశుద్ధ గ్రంథం బైబుల్లో కంటికి కనపడే న్యూమరికల్ డిజైన్ ఉందా ప్రపంచంలో జరుగుతున్నవన్నీ న్యూమరికల్ డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయా న్యూమరికల్ డిజైన్ చెప్తున్న నిజాలే తెలుసుకోవాలంటే ఏది నిజం చూడాల్సింది ఏది నిజం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకి మీ కల్వరి టీవీ